ఎవరు అడ్డు చెప్పినా సరే నేను పెళ్లి చేసుకునేది నిన్నే అంటూ మరి సుధీర్ రష్మి మీద ఉన్నటువంటి తన ప్రేమని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఎవరు ఎన్ని చెప్పినా మాత్రం నా ప్రేమ పూర్తిగా నీకోసమే అంటూ చెప్తున్నారు మరి సుడిగారి సుధీర్ సో కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో బుల్లితెరలో ఎంతో అద్భుతమైనటువంటి విషయం అన్న సంగతి తెలిసిందే కాబట్టి బుల్లితెరలో సుడిగారి సుధీర్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ ఇస్తున్నారు ఎవరు ఏవన్నా సరే సుడిగాలి సుధీర్ మరి నేను ప్రేమించేది నిన్నే అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం సో బుల్లితెరలో ఎంతో అద్భుతమైన పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ మరి వెండితెరలో కూడా తన సక్సెస్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి సుధీర్ ఇంకా రష్మీ గౌతమ్కి సంబంధించిన విషయాలైతే ప్రేక్షకులకి మంచిగా గూస్పంప్స్ తెప్పిస్తున్న నేపథ్యంలో సుధీర్ ఎలాగైనా రష్మీ తో కలిసి సందడి చేయడానికే నిర్ణయించుకున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతే ఈ విషయాలు వైరల్ అవుతోంది సో బుల్లితెరలు ఎంతో అద్భుతంగా మరి సుధీర్ సుధీర్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి సుధీర్ అలాగే రష్మి గౌతమ్ ఇద్దరు కలిసి విచ్చెక్కిచ్చబోతున్నట్టు సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఎగ్జైటెడ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి త్వరలోనే వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సుధీర్ రష్మి ఇద్దరు జంటగా ఉంటే చాలు అంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి అయితే అర్థమవుతోంది